గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వలభనేని వంశీని వైసీపీ ఖరారు చేసిన నేపథ్యంలో యార్లగడ్డకు దారులు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన ఆయన సోమవారం యువగళం పాదయాత్రలో నారా లోకేష్ని కలిశారు. ఈ సందర్భంగా యార్లగడ్డకు పార్టీ కండువా కప్పిన లోకేష్ ఆయన్ని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ఇప్పటికే ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు నిన్న హైదరాబాద్లో చంద్రబాబును కలిసి ఆ మేరకు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దీంతో గన్నవరంలో ఇన్ఛార్జి లేని టీడీపీ యార్లగడ్డను పార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు నిడమానూరులో లోకేష్ని కలిసి పసుపు కండువా కప్పేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావును పార్టీ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వలభనేని వంశీ, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ పడ్డారు. ఈసారి అదే ప్రత్యర్థులు పార్టీలు మారి తిరిగి పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలకు ముందు అమెరికా నుంచి వచ్చి గన్నవరం వైసీపీ టికెట్ దక్కించుకున్న యార్లగడ్డ కేవలం 838 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వంశీకి 103,881 ఓట్లు రాగా యార్లగడ్డకి 103,043 ఓట్లు పడ్డాయి. అయితే 2024లో ఎలాగైనా గెలవాలన్న కసితో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్న యార్లగడ్డకు వైసీపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే వైసీపీకి రాజీనామా చేయడం, టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం నారా లోకేష్ని కలిసి సైకిల్ ఎక్కేశారు. యార్లగడ్డకు స్థానికంగా సొంత సామాజిక వర్గబలంతో పాటు అనుచరగణం కూడా భారీగా ఉండటంతో ఈసారి ఆయన ఖచ్చితంగా గెలుస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.